హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు, S-400 మిజైల్ ఫెయిల్ అవ్వడం పూర్తిగా తెలుసు. అయితే ట్యూబ్లో మంటలు అంటుకోవడం, S-400 టెస్ట్ ఫెయిల్ అవ్వడం, రష్యా దీన్ని బాగా బాధపడుతూ తీసుకోవడం అని అందరికీ తెలుసు. అయితే రష్యా ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడం విషయంలో కొంత ఆత్మవిమర్శలు పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మనకు వస్తున్న వార్త ఏమిటంటే, ఇజ్రాయెల్ డ్రోన్తో S-300ని పూర్తిగా ధ్వంసం చేసింది అని, ఆర్మేనియాకు సంబంధించిన S-300 డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్ యొక్క డ్రోన్ కూల్చేసింది అంటూ వచ్చిన వార్తల్ని అజర్బైజాన్ ఖండిస్తోంది. నిజానికి చాలా కష్టం ఇదంతా కూడా, ఎందుకంటే S-300ని డ్రోన్ టార్గెట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఒకవేళ అలా నిజంగా టార్గెట్ చేస్తే S-300 మీద కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అవ్వడం మనకు కామన్గా మారుతుంది. సో ఆల్రెడీ S-400తో విఫలమైన రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు S-300 కూడా ఫెయిల్ అయితే తలబట్టుకుని కూర్చునే పరిస్థితి. అయితే నిజానికి అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య గొడవ హద్దు మీరుతోంది. అలా హద్దు మీరి ఇప్పుడు పూర్తిగా రణరంగానికి దారితీసే ప్రయత్నం జరుగుతోంది. అయితే రష్యా ఈ గొడవను సద్దుమణిగే విధంగా, ఇద్దరి మధ్య శాంతి చర్చలు జరిగే విధంగా కూడా ప్రభుత్వాలతో మాట్లాడడం జరిగింది. రష్యా అండ్ ఫ్రాన్స్ మధ్యలో దూరుతున్నాయి సీజ్ ఫైర్ విషయంలో. అంటే ఈ విరమణ చేసుకోవడానికి, యుద్ధ ప్రతిపాదనను విరమణ చేసుకోవడానికి అజర్బైజాన్ ఆర్మేనియాకు మధ్యలో రష్యా అండ్ ఫ్రాన్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అజర్బైజాన్ మాత్రం ఆర్మేనియా వెనక్కి తగ్గేంతవరకు మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కండిషన్ పెట్టేసింది. సో ఆర్మేనియా కూడా మేము వెనక్కి తగ్గము, ఎందుకంటే మా యొక్క S-300ని ఇటు టర్కీ ఇజ్రాయెల్ డ్రోన్స్ అన్నీ కూడా పూర్తిగా మమ్మల్ని కాల్ చేయడం జరిగింది. సో మేము తగ్గే పరిస్థితి లేదు అని. బట్ అజర్బైజాన్ మాత్రం ఇదంతా అబద్ధమని కొట్టిపడేస్తుంది. టర్కీ ప్లస్ అజర్బైజాన్ ఆర్మేనియాపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయని ఆర్మేనియా వాదిస్తుంటే, టర్కీ మరియు అజర్బైజాన్ అలాంటిదేమీ లేదు అని చెప్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా S-300ని ఇటు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. బట్ ఒకటి మాత్రం మనం ఆలోచించాలి, అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య శాంతి చర్చలు జరగాలి, లేకపోతే పూర్తిగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని రణరంగంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవేమీ భారత్ లాంటి శాంతి కాముక దేశాలు కాకపోయినప్పటికీ, మరోవైపు ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు అయినా అజర్బైజాన్ లాంటివి, బట్ ఒక్కసారి యుద్ధం అంటూ వస్తే ఎంతో నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి. కాబట్టి రెండింటి మధ్యలో శాంతి ఉండాలని మనం కోరుకుందాం. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.